హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ ఆర్ఎక్స్ 100 టీవీ. మీ అందానికి మా చిట్కా ప్రోగ్రామ్కి పునర్స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఒకటి రెండు కాదండి, చాలా టాపిక్స్ చెప్పుకోబోతున్నాం. చిన్న చిన్న చిట్కాలతో మీ ముఖాన్ని అందంగా, మరింత అందంగా మీరు తీర్చిదిద్దుకోవడానికి కావలసిన చిన్న చిన్న చిట్కాలు నేను ఈరోజు మీకు అందిస్తాను. సో అందులో మొదటగా మనం పెదాల గురించి మాట్లాడుకుందామండి. ఎంతో మృదువైన చక్కని పెదాలని మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎటువంటి కేర్ తీసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవడం వలన మన పెదాలు పాడవుతున్నాయి. సో ఆ పెదాలు పాడైపోయి తన ఒరిజినాలిటీని కోల్పోయి నిర్జీవం అయిపోయి నల్లబడిపోయి పిగ్మెంటేషన్ లాగా స్టార్ట్ అయ్యి ఇలా దీనికి చాలా పేర్లు ఉన్నాయండి. అయితే మన పెదాలు ఎప్పటిలాగా చక్కగా మృదువుగా ఎర్రగా ఉండాలి అంటే దానికోసం ఒక చక్కటి చిట్కాని మీకు అందిస్తానండి. ఈ చిట్కా ఏంటంటారా, పెదాలు చక్కగా ఎర్రగా గులాబీ రంగులో ఉండాలి అంటే మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీ పెదాలని అలా డైరెక్ట్గా వెళ్ళిపోవద్దండి. వెళ్ళేటప్పుడు లిప్ బామ్స్ కానీ లేదంటే కాస్త వెన్నపూస కానీ లేదంటే లిప్స్టిక్స్ కానీ, మంచి కాస్ట్లీ లిప్స్టిక్స్ అండి, చిన్న చిన్నవి వాడద్దండి. అలా 10 రూపీస్ 50 రూపీస్ లిప్స్టిక్స్ వాడితే మీ పెదాలు తన జీవాన్ని కోల్పోయి పొడిబారిపోతూ ఉంటాయి. సో బయటకు వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా లిప్స్ అలా వెళ్ళిపోకూడదండి. ప్లెయిన్ లిప్స్తో వెళ్ళిపోవడం వలన మీ పెదాలు పాడైపోతాయి, ఒరిజినాలిటీని కోల్పోతాయి, పొడిబారిపోతూ ఉంటాయి, జీవం కోల్పోతుంది. సో మీ పెదాలు ఎప్పుడు ఎర్రగా నవనవలాడుతూ ఉండాలంటే, గులాబీ రేకుల వలె మీకు కనిపించాలి అంటే ఆ పెదాలకి చక్కని రంగుని చక్కటి ఇదిని అందించాల్సిన బాధ్యత మీదే. సో అలాంటప్పుడు మీరు ఇంట్లోనే చక్కటి చిట్కాని తీసుకోవచ్చు. అది ఏంటంటే, మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఒక లిప్స్టిక్ లేదా లిప్ బామ్ లేదా ఇంట్లో ఉన్నప్పుడు వెన్నపూస ఇలాంటివి రాయండి. మీకు లిప్స్టిక్ వేసుకోవటం ఇష్టం లేకపోతే లిప్ గ్లాసెస్ ఉంటాయండి, లిప్ కలర్ లిప్ గ్లాసెస్, ప్లెయిన్ కలర్ లిప్ గ్లాసెస్ ఉంటాయి, అటువంటివైనా అప్లై చేయండి. ఇలా అప్లై చేయడం వలన మీ పెదాలు పాడవకుండా నల్లబడకుండా ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు మీకు కుదిరినప్పుడు ఎప్పుడైనా ఒక 2 మినిట్స్ మీరు మీ పెదాల కోసం సమయాన్ని వెచ్చించండి. ఆ 2 మినిట్స్ ఏం చేయాలి అంటారా, పెద్దగా ఏం చేయక్కర్లేదండి. రోజ్ వాటర్ని చక్కగా ఒక కాటన్లో తీసుకుని ఆ కాటన్ని మీ పెదాలకి చక్కగా ఇలా అప్లై చేస్తూ రుద్దుతూ ఉండండి. డేకి డైలీ వన్స్, రోజుకు ఒక్కసారి మీరు ఇలా గనక చేసినట్లయితే మీ పెదాలు మృదుత్వాన్ని కోల్పోవు, చక్కగా ఎర్రగా గులాబీ రేకుల వలె ఉంటాయి. తప్పకుండా 20 రోజులు తిరగకుండానే మంచి ఎర్రటి పెదాలు మీ సొంతం అవుతాయి. మరి ఇలాగే నేను చెప్పబోయే రెండో చిట్కా ఏంటంటారా, కంటి కింద నలుపండి. కంటి కింద నలుపుతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. సరిగా నిద్రపోకపోవడం, సెల్ ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేయడం, ఆ లైట్ మన కళ్ళకి తగిలి కంటి కింద నలుపు అనేది ఏర్పడుతుంది, లేదా మనం బయటికి వెళ్ళినప్పుడు మన రోజువారీ జీవన విధానంలో మనకి ఎన్నో పనులు, ఎంతో స్ట్రెస్ అండి. ఈ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మనకి మొదట కనిపించేది కంటి కిందేనండి. కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇటువంటి నల్లటి వలయాలు కనిపించకుండా చేయాలంటే మీరు ఎన్నో ఫేషియల్స్ చేసుకుంటూ ఉంటారు, ఎన్నో వాడుతూ ఉంటారు. అయితే వాటితో పాటే ఈ చిన్న చిట్కాని కూడా మీరు యూజ్ చేసినట్లయితే మీ కంటి కింద నలుపు త్వరగా పోతుందండి. మీరు కాస్త ఎక్కువ సమయం నిద్రపోవడానికి ప్రయత్నించండి. అలాగే లైటింగ్స్కి కొంచెం దూరంగా ఉండండి. మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకండి. సెల్ ఫోన్స్ యూజ్ చేసేటప్పుడు కాంట్రాస్ట్ కొంచెం తగ్గించుకోండి. దాంతోపాటు మీ కంటి కింద నలుపు కొంచెం త్వరగా తగ్గాలి అనుకుంటే క్యారెట్ జ్యూస్ని డైలీ నైట్ టైం లేదా మీరు ఫ్రీగా ఉండే టైంలో కంటి కింద చక్కగా ఇలా అప్లై చేసేయండి. కాసేపు మసాజ్ చేయండి, 2 అవర్స్ 3 అవర్స్, అసలు నైట్ అంతా వదిలేస్తే ఇంకా హ్యాపీ అండి. త్వరగా మీ కంటి కింద ఉన్న నలుపు ఈ క్యారెట్ జ్యూస్ మీ కంటి కింద రాయడం వలన తగ్గిపోతుందండి. క్యారెట్ వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అందరికీ తెలుసు. సో క్యారెట్ రసాన్ని చక్కగా క్యారెట్ని ముక్కలుగా చేసి ఉడికించి దాని నుంచి వచ్చే జ్యూస్ని తీసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుని ఆ రసాన్ని చక్కగా కంటి చుట్టూ మీరు అప్లై చేసినట్లయితే త్వరగా మీ కంటి కింద నలుపు పోతుందండి. అలాగే ఈ చిట్కాలన్నీ వాడేక ముందు
ఒక్క స్టెప్, ఒక్క నిమిషం ఆలోచించండి. మీ స్ట్రెస్ని తగ్గించుకుని చక్కగా వాటర్ ఎక్కువ తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని మీకు నచ్చినట్లుగా, మీరు ఎక్కువ రోజులు హ్యాపీగా ఉండేటట్లుగా చేసుకోవటం మీ చేతుల్లోనే ఉంది. సో ఇప్పుడు నేను చెప్పిన రెండు చిట్కాలు మీకు ఎంతో ఉపయోగకరమైనవండి. పెదాలు ఎర్రగా ఉండడం అనేది మీ అందాన్ని మరింత పెంచుతాయి. అలాగే కంటి కింద వలయాలు, నల్లటి వలయాలు, ముడతలు రావడం అనేది కూడా ఎంత తక్కువగా ఉంటే మీ అందం అంత ఎక్కువగా ఉంటుందండి. సో కంటి కింద నలుపు తగ్గడానికి, అలాగే మీ పెదవులు చక్కగా ఎర్రగా గులాబీ రేకుల వలె ఉండడానికి నేను చక్కని చిట్కాలు మీకు ఈరోజు అందించాను. ఈ చిట్కాలు మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీ కమెంట్స్ని కమెంట్ చేయండి. చక్కగా మీ ఫీలింగ్స్ కమెంట్స్ రూపంలో నేను చదివి మీకు రిప్లై అందిస్తాను. థ్యాంక్ యూ. జ్యోతిక. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.